శుభదినం అని ఎందుకు చెప్తున్నా అంటే తాడిపత్రి ప్రజల కాంక్ష ఈరోజు నెరవేరిన రోజు. హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అనేది ఎప్పుడు నుంటే తాడిపత్రిలో ఉండే కలగా ఉంది, అది కలగానే మిగిలింది. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ సిపి జెండా ఇక్కడ ఎగిరిన తర్వాతనే 100 బెడ్ హాస్పిటల్ కోసం పనిచేయడం జరిగింది. ఈ హాస్పిటల్ కొరత ప్రతి రోజు కొరత అడ్డంకులు ఎదురైనాయి. దాదాపు 3 నెలల వరకు కాంట్రాక్టర్లను బెదిరడము, ఇక్కడికి వచ్చి ఏదో రూపంలో చేయడము మున్సిపల్ చైర్మన్ గారు దినచర్యగా పెట్టుకుంది. ఇదే కాదు, తాడిపత్రి ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చెందినా దానికోసము ఆయన కృషి చేస్తా అంటాడు, అభివృద్ధి జరగకూడదు అనేది. దాని ఉదాహరణకు మీకు అందరికీ తెలుసు, తాడిపత్రి ప్రజలకు అందరికీ నిరంతరం స్టేల్తో గడిపినాడు. నాడు నేడు కింద జూనియర్ కాలేజీ దగ్గర కాంపౌండ్ కడతానే స్టే తీసుకొచ్చినాడు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం మన బిల్డింగ్ కడతానే స్టే తేయడం జరిగింది. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ కోసం అక్కడ బిగిన్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత కూడా స్టే తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది. నిన్న లేక మొన్న వేసవకాలంలో తాడిపత్రికి నీళ్లు ఇచ్చేదానికోసం అక్కడ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఆడు పనిచేస్తాంటే అక్కడికి పోయి ఉద్దేశపూర్వకంగానే కలాట పెట్టుకొని నిలబెట్టాలని అంటే అతని నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉందంటే, మేము గతంలో ఇక్కడ శాసించినాము, ఏ అభివృద్ధి చెందకోకుండా మేము చూసినాము. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే అయినాకనే అభివృద్ధి వైపు నడుస్తాంటే ప్రజలు ఒక విచిత్రమైన భావంతో చూస్తారు. ఏంటికంటే తాడిపత్రిలో కట్టడమా, 100 బెడ్ హాస్పిటల్స్ కానీ, టిట్కో ఇళ్ళు కానీ, జగనన్న కాలనీలు కానీ, ఎక్కడన్నా కానీ మర్మత్తులు కానీ, తాగునీటి కోసం అవేర్నెస్ కష్టపడితే కానీ, జేసీ నాయుడు స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకనే అక్కడ మోటార్లు బిగియడం కానీ అన్నీ చేయడం కూడా జరగడం. అంటే ఈ ప్రాంతంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే పొద్దున్నే పేపర్ చూస్తానే డిఎంఎల్ కాడ మాట్లాడేది ఏం మాట్లాడతారంటే తాడిపత్రిలో జరుగుతుంది ఇదంతా అని. అంటే ఒక ఆశ్చర్యంగా చూసే పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడూ జరగలే ఇక్కడ. ఇక్కడ ఎప్పుడన్నా జరిగిందంటే 3 ల్యాంపులు కాడ వానిగొట్టినారంట, లేకపోతే పోలీస్ స్టేషన్ సర్కిల్లో షాపులు మూసినారంట, లేకపోతే ఏదో వీధిలో వాళ్ళు ముందుకు జరిగింటే వాళ్ళు ఏదో చైర్మన్ విమర్శించింటే వాళ్ళ ఇంటికి వాకిలు వేసినారంట, కొలాయిలు తప్పించినారంట అనే వినే చెవులు ఈ రోజు తాడిపత్రి ప్రజలు అభివృద్ధి వైపు చూస్తారు. తాడిపత్రిలో అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేము చూపించగలిగినాం. ఎప్పుడన్నా కానీ ప్రజలు ఈ రోజు వింతగా చూస్తున్నారు. గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేసినా, తాగునీటి సమస్య తీర్చినా కూడా ఏమి నా ఇప్పుడు లేని, ఇప్పుడు వచ్చి మాకు తాగునీటి సమస్య కూడా లేకుండా పోయింది, ఇరిగేషన్ వైపు కూడా నడుస్తుంది తాడిపత్రిలో.
ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు నడుస్తుంది. గతంలో ఎప్పుడు కూడా మమ్మల్ని మనుషులుగా చూసేవాళ్ళు కాదు. ఎవరన్నా మేము పోతే గ్రామాలలో కక్షలు పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు తప్ప మంచిగా ఉండండి, మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయని అడిగే దాఖలాలు కూడా లేవు గతంలో. ఈరోజు మీరు వచ్చిన తర్వాతనే అంత ఇంతో ఈ పరిస్థితి నెలకొంది అని చెప్తారు. అంటే ఎక్కడ చూసినా కూడా సంక్షేమం. ఈ ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నడుస్తాను. ఈ సంక్షేమ పథకాలలో మీ దగ్గరకే వాలంటీర్లు వచ్చి అర్హులైన వాళ్ళకి అందరికి కూడా వాళ్ళే తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు. ఎవరితో పని లేకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకోకుండా, పార్టీలు చూడకుండా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వము ప్రజలకు అందుబాటులో ఉందో ఒకసారి మీరు అందరూ గమనించాల్సింది. ఇంతకుముందు ఈ హాస్పిటల్కు నేను కూడా గతంలో వచ్చేవాడిని. ఎప్పుడన్నా ఎవరైనా పేషెంట్ బాగాలేకపోతే ఏదన్నా చున్నీకి వచ్చా అప్పుడు అడిగితే ఇక్కడ నలుగురో ముగ్గురో డాక్టర్లు ఉండేవాళ్ళు. దాంట్లో ఇద్దరు లీవ్ పెట్టింటారు, ఒకరు ఉంటారు. ఒకరు ఓపీనే ఇక్కడ 700 నుండి 1000 మంది వరకు డాక్టర్లు నర్సులు ఇక్కడ ఇబ్బంది పడేవాళ్ళు. సరైన స్టాఫ్లే, వీళ్ళు ఎవరిని అడగల్లో వీళ్ళకి కూడా తెలియదు. అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, పోయి అడుగుతామంటే అటు పోయినప్పటి నుండి తిట్టించుకోవాలి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ మేము గోరిని పోయి అడిగి తిట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఇక్కడ ఉండేటువంటి అధికారులకు అందరికీ ఆ భావన ఉంది. ఏమంటే బయట బర్ర కానీ ఒక హెల్త్ డిపార్ట్మెంటే కదా, ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఈ భావన ఉంది. ఈ రోజు కూడా జిల్లా అధికారుల నుండి కింది వరకు బాధపడతానే ఉంటారు. అంతెందుకు నేను ఇక్కడ అమృత స్కీమ్ తీసుకొచ్చిన 53 కోట్లు తెచ్చిన 15th ఫైనాన్స్ వెహికల్ 63 కోట్లు అమృత స్కీమ్ కింద వచ్చింది. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని, మంచినీరు ఇవ్వాలనేది తీసుకొచ్చి అతని కౌన్సిల్లో కూడా దాన్ని అడ్డంకులన్నీ సృష్టించితే ఇది జిల్లా అధికారుల దగ్గరికి జీవో తీసుకుపోయి పెడితే ఇప్పుడు 8 నెలలు అయిన కూడా వాళ్ళు దాన్ని అప్రూవల్ చేయలేదు. ఎందుకు చేయడం లేదంటే జిల్లా అధికారులకు కూడా ఒక భయం. ప్రతి ఒక్కరి మీద పిటిషన్, ప్రతి ఒక్కరి మీద విన్నారు. మేమేందో దీనిలలో సిగ్నేచర్ చేస్తే మేము కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఈ ప్రాంతంలో అధికారుల మీద పడినాడు. గతంలో ప్రజల మీద పడినాడు, గ్రామాలలో కక్షలు పెట్టినాడు. అవి దానిలో జోలికి పోకోకుండా నేను ఎక్కడైతే అడ్డగొడుతూ వస్తానో అది వదిలేసినాడు. ప్రజలను చైతన్యం చేస్తాడు అనే ఒక ఆలోచన వచ్చి దాన్ని వదిలేసి అధికారుల మీద కాంట్రాక్టర్ల మీద పడినాడు. అంటే అభివృద్ధి చెందితే ఎప్పుడు లేని విధంగా ఇక్కడ అభివృద్ధి చెందితే ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే ఇంత అభివృద్ధి చెందుతుంది. ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు, ఎక్కడ చూసినా దీనిపైన మాట్లాడుతున్నారు అనే ఒక ఆలోచనలో అతను ప్రతిసారి కూడా అన్ని హాస్పిటల్లే కాదు కానీ బిట్కాయిన్లు కావచ్చు, జగనన్న కాలనీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ప్రతి దానిపైన అతను స్టేలు తీసుకురావడం నిరంతర ప్రక్రియ. మళ్ళా అతను నీతులు చెప్తా అంటాడు, ప్రతి రోజు మార్చి రోజు మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళకి కాఫీ ఇస్తాడు. కాఫీ తాగేటప్పుడు అతను వాళ్ళని తిడతాడు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గ్లాస్ కింద పెట్టలేరు, తాగేది పెరిగిన తాగితే గొంతు కాలుతుంది. పాపం దీనికి దీని ప్రక్రియ అతనికి, అది అతనికి ప్రక్రియ అది. మనిషి కథలు కొడుతూ అతను తిట్టేటివన్నీ పడల్లా. పాపం ముందన్న తిడితే కాఫీ కొడుకపోరు, వెనకల్లే చల్లుకుంటారు. అందువల్ల కాఫీ ఇవ్వడం అతని చర్యలు అయితే అదే ఉంటాయి. అతను ఎప్పుడన్నా కానీ ఏమి చేసినా కూడా డిఫరెంట్గా ఉండాలి. అతను డిఫరెంట్ కల్చర్ ఇప్పుడు కూడా చెప్తాడ. ఈ కాన్షియన్స్ లో నేను కూడా పాదయాత్ర చేసిన, ప్రజలకు ఏం కావాలని గ్రామాలలో అడిగిన, మహిళలను కావచ్చు, రైతు కూలీలను కావచ్చు, రైతులను కావచ్చు, మీ గ్రామంలో ఏం సౌకర్యం కాదు. అతను ఈ రోజు తిరుగుతున్నాడు, ఎక్కడా ఎవరితో మాట్లాడంలే, ఈ మోట్లో దిగుతాడు, ఆ మోట్లో కారెక్తాడు. అంటే మనం ఏ సమస్య పైన కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ మనం ఒక సంస్థ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి. మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఈ ప్రోగ్రామ్ గుండా మనం ప్రజలకు ఏమి చెప్తున్నామో ఒకసారి ఆలోచన చేయాల. ఏది ఆలోచన అనేది ఏం లేదు, అతను నిర్ణయించుకునేదే చట్టము న్యాయం. గతంలో మీరు అందరూ విన్నారు, ఇక్కడ అధికారులు లేరు, పోలీసులు లేరు, చట్టం లేదు, నేను ఒక్కనే రౌడీని, నేను ఒక్కరినే ఇదని. వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా తాడిపెత్తున్న రౌడీని, ప్రతి వ్యక్తిలో కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి. ఎవరి గురించి ఎవరైనా మాట్లాడచ్చు. ఆ స్వేచ్ఛ తీసుకొచ్చినది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. ఎప్పుడన్నా కానీ ఒక నాయకుడు కావాలనుకున్నప్పుడు ప్రజలు ఇవ్వాల కానీ ఆ నాయకత్వాన్ని మన దౌర్జన్యాలు దోపిడీలతో నాయకత్వాలు అనేటివి రావు. అది ఎంతసేపు ఉన్నా పబ్లిక్ మనకిచ్చేనే మనం చేసిన మంచి పనులు కానీ మనం చేసే పరిస్థితులు బట్టే ఎవరైనా కానీ ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు తప్ప మనం ఏదో డామినేషన్ చేసి మీడియాను అడ్డం పెట్టుకోనో లేకపోతే యూట్యూబ్లో అడ్డం పెట్టుకోనో ప్రతిరోజు నియంత్రణ ఒక ప్రక్రియ మాదిరి పెట్టుకొని
నా అన్నే పని కట్టుకొని ప్రతిరోజు విమర్శించడం అయింది. ఎన్ని రోజులైంది అని ఎప్పుడన్నా డ్రైనేజ్ లో ఒక మనిషిని పెట్టి దించి క్లీన్ చేయించినావా? ఈ రోజు నా సొంత నిధులతో డ్రైనేజ్ క్లీన్లు చేయిస్తాను. శాంట్రీ కూడా స్ట్రైక్ల మున్సిపాలిటీ వాళ్ళు ఉంటే శాంట్రీ పైన మేమే చేస్తాం, మున్సిపాలిటీ ట్రాక్టర్లు మేమే రిపేర్లు చేస్తాం. ప్రతి ఒక్కటి ఏదైనా రిపేర్ వచ్చే మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితుల్లో కూడా లేదు. దానిపైన మేమే తీసుకోవాలా, మా కార్యకర్తల నాయకులు లీడ్ తీసుకోవాలా, దాన్ని తయారు చేపిల్లా, లేకపోతే ప్రజల్లే కంపెనీ. మళ్ళీ అతను ఏం చెప్తాడు, శాంట్రీ పైన నేను నిర్ణయం చేస్తానా? నేను చేస్తాను. నిన్న రెండు రోజులు ఒక రోజే పెట్టాను. ఒక రోజు కూలిచ్చేకే అతను బాధపడితే 30 సంవత్సరాలు తాడిపత్రి ప్రజలు ఆశీస్సులు వండుకొని వాళ్ళు రాజకీయంగా ఇంత ఎత్తి ఎదిగినా కూడా తాడిపత్రి ప్రజల మీద ప్రేమ లేకుంటే నాకు 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన దానికి నేను ప్రతిరోజు డ్రైనేజ్ క్లీన్ చేసేదానికి సొంత ఖర్చులతో మేము లేబర్ పెట్టాము, నీళ్ళు ఇచ్చేదానికోసం కూడా పెన్నా నిధిలో మేమే బోర్లు ఇచ్చి కొన్ని మున్సిపాలిటీ వాడుకుంటానా, కొన్ని మేము సొంత నిధులతో మేము అక్కడ చేయడం జరుగుతుంది. ఏం చేసినా కూడా దాదాపు ఈ 5-6 నెలల్లో 30-35 లక్షలు మున్సిపాలిటీ కోసం మేము ఖర్చు పెట్టాము. అతను చెప్పవనండి, అతను ఉన్న పీరియడ్ లో చైర్మన్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాము? నిన్న చెప్తాడు సిగ్గు లేకుండా మున్సిపల్ టెండర్ వేసినాక 20 మోటార్లు బిగిస్తే, 20 బోర్లు వేస్తే 17 మోటార్లు బిగిస్తే నా సొంత ఖర్చులతో అని నా దగ్గర దాన్ని డేటా అంతుంది. మీరు మీడియా వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి నేను ఆ డేటా సిగ్గు లజ్జుండాల ఎవరో ఒకరు నమ్ముతారని ఇష్టం వచ్చినట్లు చెప్తాంటే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా తిక్కోలేం కాదు, అందరూ చైతన్యవంతులు, అన్ని కూడా గమనిస్తానే ఉంటారు. నేను అది కూడా ఏంటికంటే నేను హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చిన కూడా పేపర్ తీసుకురాలే, మీకు అందరికి కూడా నేను ఆ పేపర్ సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. దాంట్లో కొన్ని బిల్లులు అయినా కొన్ని కాలే, ఆ బిల్లులన్నీ కూడా నేను మున్సిపాలిటీ నుండి తీసుకొచ్చిన చూపించిన. ఏదన్నా మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడాలి. మనం ప్రజాప్రతినిధులు, ప్రజలకు మనము మంచి ఉద్దేశంతో మంచి సంకేతాలు పంపించాలి తప్ప మనమే అబద్ధాలు, నీచమైన సంస్కృతికి మనమే దారితీస్తే ప్రజలు కూడా అదే బాటలో నడచాలనే ఆలోచన వాళ్ళని వస్తుంది. ఆలోచన అయితే కలిగేకూడదు. అంతేకాదు ఎమర్జెన్సీగా ఎవరికన్నా హార్ట్ అటాక్ వస్తే మన హాస్పిటల్లో కూడా అది ఖర్చు ఎంత సార్? 40,000 రూపాయలు ఇంజెక్షన్. ఒక ఇంజెక్షన్ 40,000 రూపాయలు అయ్యే ఇంజెక్షన్ ఇక్కడ ఎమర్జెన్సీ కింద ఫ్రీగా కూడా వేయడం జరుగుతుంది. అంటే ఎంత డెవలప్ అయిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఇవి చెబుతూ సెలవు. ఎక్కడో సాట స్విచ్ లేకపోతే ట్యాప్ ఎక్కడో ఒకటి మైనర్ రిపేర్లు ఉంటాయి, అంటే ఇంకా అవన్నీ తయారు చేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఈ ప్రభుత్వం పోతే హాస్పిటల్ కానీ టిట్కోయిన్లు కానీ నిర్మాణం జరగకూడదు అనేది అతను ఆలోచన. ఇంతవరకు కూడా చెప్పిన ప్రతి అనుక్షణం అతను నిలబెట్టే దానికోసమే ప్రయత్నం చేస్తాను తప్ప వేరే విధంగా లేదని.